చూడండి ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడండి అజిత్ గారు అజిత్ గారు అజిత్ గారు అజిత్ గారు ఏంటి వాడిని అలా పిలుస్తారో కాపాడేస్తాడనేనా చూసావుగా మనల్ని చూడగానే పారిపోయాడు మనం అంటే అందరికీ హడల్ గుర్తుంచుకో రో 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 ప్లీజ్ నన్నేం చేయకండి నాకు దండం పెడతాను ప్లీజ్ నన్నే కొడతారా నిన్ను చాలా థాంక్స్ అండి నీ థాంక్స్ కోసం నేను నిన్ను కాపాడలేదు నీకు ఇష్టమై నువ్వు ఎంత మందితో తిరిగినా నాకు అవసరం లేదు కానీ ఇష్టం లేకుండా ఎవడైనా ఒక ఆడపిల్లని బలవంతం పెడితే మాత్రం చూస్తూ ఊరుకోను అది నువ్వే కాదు నీ స్థానంలో ఇంకెవరున్నా కాపాడతాను మీరు నన్ను ఇంకా అలాగే చూస్తున్నారా మరి ఇంకెలా చూడాలి ఆ రోజు నువ్వు కనిపించడం లేదంటే ఏమైందా అని కంగారుగా మీ ఇంటికి వచ్చాను వచ్చినందుకు నీ నిజస్వరూపం ఏమిటో తెలిసింది అంటే మీరు చూసిందే నమ్ముతున్నారా చూసినవన్నీ నిజాలు కాకపోవచ్చు కదా కానీ నేను చూసింది నిజమేనని అక్కడ పరిస్థితి చూసి అర్థం చేసుకున్నాను నిన్ను పెంచిన సింధు గారు అడిగిన ప్రశ్నకి ఎందుకు సమాధానం చెప్పలేకపోయావు అసలు ఆ గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళావని అడిగితే సమాధానం ఎందుకు చెప్పలేకపోయావు మీ ఇంట్లో అంతమంది నువ్వేం చేయకుండానే నేను తప్పుపట్టారా ఒక్కొక్కసారి నిజాలు చెప్పలేకపోవచ్చు కదండి ఒక ఆడపిల్ల శీలం గురించి నిరూపించుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా నిజాలు దాస్తారా సరే నీకు ఇంకో అవకాశం ఇస్తాను అప్పుడు అక్కడ అందరి ముందు నిజం చెప్పలేకపోయావు ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నాను నిజం చెప్పు నువ్వెందుకు కన్నబాబు గెస్ట్ హౌస్కి వెళ్ళావు అది కూడా రాత్రిపూట చెప్పు అతని గురించి నీకు బాగా తెలుసు అతన్ని కాదని నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ చేసుకున్నావు మరి అలాంటి వ్యక్తి కోసం ఒంటరిగా ఎందుకు వెళ్ళావు చెప్పు ఒక్క రీజన్ చెప్పు నువ్వు చెప్పేది ఏదైనా సరే నేను నమ్ముతాను చెప్పు నువ్వు చెప్పలేవు ఎందుకంటే నిజమేంటో నాకు తెలుసు కాబట్టి నువ్వు మాట్లాడలేవు పొందంజలి నువ్వు నాకు మళ్ళీ కనిపించే ప్రయత్నం చేయకు ఎందుకంటే నువ్వు కనిపించిన ప్రతిసారి నేను మోసపోయాననే ఫీలింగే కలుగుతుంది నీకు నచ్చిన వాళ్లతో నీకిష్టం వచ్చినట్టు తిరుగు కానీ ప్రేమ అనే అద్భుతమైన పదాన్ని మాత్రం నీ స్వార్థానికి వాడుకోకు గీత ఆ ఉమా
కూర్చోమా ఏంటెలా ఉన్నావు నేను నీతో చాలా అవసరం ఉండొచ్చాను గీత అది అర్థమవుతుందిలే విషయం ఏంటో చెప్పు అది గీత అది ఉమా నాకు టైం లేదు మ్యాటర్ ఏంటో నాంచకుండా స్ట్రైట్ గా చెప్పు ఏం లేదు గీత మా అమ్మగారి పరిస్థితి అస్సలు బాగోలేదు హాస్పిటల్ లో ఉంచమంటున్నారు ఆపరేషన్ చేయాలంటున్నారు ఒక్క 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది అంత డబ్బంటే ఇప్పటికిప్పుడు నా కరెన్స్ కావడం లేదు అందుకని అందుకని ఆ డబ్బులు కాస్త అప్పుగా ఇస్తావా నేను తర్వాత ఇస్తాను ఎలా ఇస్తావి నువ్వు ఏమైనా జాబ్ చేస్తున్నావా లేదుగా అయినా 3 లక్షలు నువ్వెప్పుడు సంపాదిస్తావు నాకు ఎప్పుడు అప్పు తీరుస్తావో చెప్పు అలానే గీత ఎలాైనా సరే అప్పు తీర్చేస్తాను అదే ఎలా తీరుస్తావు అయినా 3 లక్షలు ఇవ్వమని ఎంత ఈజీగా అడిగావే నా దగ్గర ఉండొద్దా ఇంత పెద్ద కంపెనీకి ఓనర్వి నువ్వు తలుచుకుంటే ఆ డబ్బు ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు గీత ప్లీజ్ గీత మీ అమ్మ వయసు ఎంత అలాంటి మనుషులు వదిలేయాలా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ఇదే మీ అమ్మ అయితే నువ్వు అలానే వదిలేస్తావా షట్ అప్ నువ్వు నా దగ్గర డబ్బులు అడుకోవడానికి వచ్చావు ఆ విషయం మర్చిపోకు అవును అందుకే ఇలా అనిపించుకున్నాను నేను మా అమ్మని బతికించుకోవాలని వచ్చాను వదిలేయాలని కాదు అయితే వెళ్ళి బతికించుకో నన్నెందుకు డబ్బులు అడుగుతున్నావు వెళ్ళో ఎంత ఈజీగా అనిస్తున్నావు గీత కనీసం నేను నీ ఫ్రెండ్ అని కూడా నీకు గుర్తులేదా ఫ్రెండ్వా నీలాంటి ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉంటారు అసలు మీరందరూ నాలాంటి డబ్బున్న వాళ్ళతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తారో తెలుసా ఇదిగో ఇలాంటి సాయాలు అడగొచ్చని ఫ్రెండ్షిప్ అంట ఫ్రెండ్షిప్ గెట్ అవుట్ నిజమేనే నేను నీకు ఫ్రెండ్ అవుతానే నీకంటే బాగా చదువుతుందని అంజలి ఎగ్జామ్ సరిగ్గా రాయకుండా చేయడానికి మొత్తం ముందు కల్పించినప్పుడు మాత్రం నేను ఫ్రెండ్ని అయ్యాను కదా నీకు నీ ప్రేమ కడ్డొస్తుందని అంజలి మీద అబాండం వేసి తన జీవితం స్పాయిల్ చేయడానికి సలాన్ అవసరమైతే మాత్రం అప్పుడు ఫ్రెండ్ని అయ్యాను ఇప్పుడు మా అమ్మ చావు బతుకుల మధ్యలో ఉందని సాయం చేస్తావా గీత అని అడిగితే మాత్రం నేను ఫ్రెండ్ని కాకుండా పోయాను అంతేగా ఎంత గొప్పదానివి గీత నువ్వు షట్ అప్ అసలు నీలాంటి వాళ్ళని లోపలికి రానివ్వడమే తప్పు మర్యాదగా బయటికి వెళ్తావా లేదా సెక్యూరిటీని పిలిపించి మెడబెట్టి బయటికి ఎండించమంటావా అవసరం లేదు లేదే నీలాంటి దాంతో ఫ్రెండ్షిప్ చేసి అంజలి లాంటి మంచి మనిషికి అన్యాయం చేసినందుకు నాకు శిక్ష పడాల్సిందే వస్తాను కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో గీత ఈరోజు డబ్బు మన పొగరుతో మాట్లాడుతున్నాం కానీ అన్ని సమస్యలకి డబ్బే పరిష్కారం కాదు నీలాంటి వాళ్ళకి ఆ దేవుడు సరైన గుణపాఠం నేర్పిస్తాడు గుర్తుంచుకో